మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వస్త్ర వ్యాపారం ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏదైనా ఒక శుభకార్యం చెయ్యాలి అన్నా అందులో కీలకమైంది నూతన వస్త్రధారణ. అది కాకుండా ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా వస్త్రధారణకు చాలా కీలకం. సో ఇలాంటి వస్త్ర వ్యాపారము చెయ్యాలి అని అంటే కొంతమందికి కత్తి మీద సాన్ లాగానే ఉంటుంది. చాలామంది అనుకుంటారు వస్త్ర వ్యాపారము చాలా సులభము, ఇంత డబ్బు కొనుక్కొచ్చి అక్కడ పెట్టేస్తాము అంతకు అమ్ముడుపోతాయి అనుకుంటారు. బట్ వస్త్ర వ్యాపారం అనేది చాలా నష్టాలను ఇచ్చే వ్యాపారం. అది లాభాలని పెద్దగా ఇవ్వకపోయినా నష్టాలని మాత్రం ఇచ్చే వ్యాపారం అది. ఎందుకోసమంటే దాని మెయింటెనెన్స్, అంటే వస్త్ర వ్యాపారం పైన పెట్టిన పెట్టుబడి కన్నా దాని మెయింటెనెన్స్కి పెట్టే పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. సో ఈ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వారికి ఎలాంటి జాతకంలో యోగం ఉంటే వస్త్రం కలిసి వస్తుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేయాలనుకునేటువంటి వారికి స్థిరత్వం చాలా బాగా ఉండాలి. వాళ్ళకి గనక స్థిరత్వం లేదనుకోండి దే నెవర్ డూ దట్ బిజినెస్. ఎందుకోసమంటే చాలా పేషెన్స్ ఉండాలి. బికాజ్ స్త్రీలు కానివ్వండి ఎవరైనా సరే బట్టలు కొనుక్కోవడానికి వస్తే వాళ్ళు ఒక 10, 20, 30 జతలు చూసి ఆఖరికి ఒక జత కొనొచ్చు కొనకపోవచ్చు. సో ఈ జాతక ప్రకారం ఏంటంటే వస్త్ర వ్యాపారం ఎవరైతే చేయాలనుకుంటారు, ఇప్పుడు ఉదాహరణకి మీరు వస్త్ర వ్యాపారానికి దిగుదామనుకుంటున్నారు, మరి మీకు అది కలిసి వస్తుందా కలిసి రాదా అంటే బేసిక్ ఏంటంటే మీ జాతకంలో చంద్రుడు బాగా ఉండాలి. చంద్రుడు బాగా ఉంటేనే వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది. సో చంద్రుడు శుక్రుడితోటి కలిసి ఉంటే స్త్రీలకు సంబంధించిన వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది. చంద్రుడు శనిగ్రహంతో ఉన్నప్పుడైతే మీకు కొంచెం అధస్థాయిలో ఉండేటువంటి వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది. చంద్రుడు గురువుతో కలిసి ఉన్నప్పుడైతే కనుక చాలా ఉన్నతమైన వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జాతకంలో చంద్ర, గురువు, శుక్రుడు ఈ మూడు గ్రహాలు కనుక ఎవరి జాతకంలో ఉంటాయో మంచి ఉన్నత స్థాయిలో ఉంటాయో వారి జాతకం రీత్యా వారికి తప్పకుండా వస్త్ర వ్యాపారం బ్రహ్మాండం కలిసి వస్తుంది. ముఖ్యంగా దశమస్థానంలో కనుక శుక్రుడయ్యి అది వృషభ రాశి కానీ లేదైనా ఉన్నత స్థాయి అయినటువంటి తులారాశి కానీ లేదంటే మీనరాశి కానీ ఈ రాశులు కనుక దశమస్థానం అయ్యి అందులోపల కనుక శుక్రుడు ఉన్నట్లయితే కనుక దానికి కేంద్ర స్థానంలో ఎక్కడైనా సరే లేదంటే ద్వితీయంలో కానీ సప్తమ దశమ ఏకాదశంలో కానీ శుక్రుడు కనుక ఉన్నట్లయితే కనుక గురుగ్రహం అన్న ఉన్నట్లయితే కనుక ఆ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కోట్లు చక్కగా కుమ్మరించవచ్చు. అంటే వాళ్ళకి అంత బాగా కలిసి వస్తుంది. సో ఈ వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని పాటించవలసిన నియమాలు ఏంటి అంటే కనుక వాళ్ళకి లాభాలు రావడానికి ముఖ్యంగా పౌర్ణమి వస్త్ర వ్యాపారస్తులకు చాలా కీలకమైంది. పౌర్ణమి రోజున చంద్రహోరలో తప్పకుండా క్రయ విక్రయాలు చేయడానికి ఏవైనా కొత్తవి వస్తువులు తెచ్చి ఆ యొక్క సామాగ్రిలో పెట్టాలి. అది కాకుండా ఈ వస్త్ర వ్యాపారానికి సంబంధించి చంద్రహోరలో రోజు ఏదేమైనా సరే చంద్రహోర వచ్చింది అని అంటే కనీసం 10 రూపాయలైనా సరే వాళ్ళకి అక్కడ వ్యాపారం చేయాలి. ఇలా 10 రూపాయలు వ్యాపారం అయినా సరే చేస్తూ మెల్లిగా వెళ్తున్న కొద్దికి అది రాజయోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. సో వస్త్ర వ్యాపారస్తులు ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే శనిహోర ఏదైతే వస్తుందో ఆ శనిహోరలో క్రయాలు మాత్రం చేయకూడదు. విక్రయం చేస్తే చేయవచ్చు కానీ కొనడం మాత్రం చేయకూడదు. అంటే ఆ వస్త్రాలు ఏవైతే కొనుక్కొని వచ్చే సమయంలో శనిహోరలో ఎట్టి పరిస్థితుల్లో షాప్ లోపలికి గోడౌన్ నుంచి తీసుకురాకూడదు. సో ఇవి చాలా కీలకమైనవి. ఎప్పుడైనా సరే ఈ వస్త్ర వ్యాపారానికి చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నా సరే మీరు గురుహోరలో కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా చంద్రహోరలో క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా మీకు ఆ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది వస్త్ర వ్యాపారస్తులు రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అవుతుంటారు వాళ్ళ వ్యాపారం ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఎలా, ఎందుకోసమంటే ఆ వస్త్ర వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా ఆ జనాకర్షణ శక్తి అనేది కావాలి. ఆ జనాకర్షణ శక్తికి ప్రతి సంవత్సరము కొన్ని విశేషమైన హోమాలు ఉంటాయి. ఇవి పౌర్ణమి విశేషంగా కొన్ని నక్షత్రాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ హోమాలు చేయాల్సింది ఉంటుంది. ఆ నక్షత్ర యోగాలు గ్రహయోగాలు సిద్ధించినప్పుడు అలాంటి హోమాలు కనుక చేస్తే కనుక తప్పకుండా వస్త్ర వ్యాపారము వ్యాపారాలన్నీ కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. సో మీకు గనక అలాంటి గైడెన్స్ కనుక ప్రాపర్గా కావాలి అంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ అస్. సో మా బేసిక్ కన్సల్టేషన్ ఫీజు 5000 ఉంటుంది. సో వస్త్ర వ్యాపారస్తులకు వీళ్ళకి ఏదైనా సరే మాట్లాడారన్నా 11,000 రూపీస్ మినిమం కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. సో నేను ప్రజలందరికీ చేసే విజ్ఞత ఒకటే, ఒక మంచి డాక్టర్ని MBBS సర్టిఫికేట్ చూసి ఎలా అయితే మీరు కన్సల్ట్ చేస్తున్నారో అలాగే ఒక ఆస్ట్రాలజర్ని కూడా ఒక మంచి సర్టిఫికేషన్ చూసి ఆస్ట్రాలజర్ని సంప్రదించండి. శాస్త్రానిది ఎప్పుడు కూడా తప్పు ఉండదండి. ఈ శాస్త్రాన్ని
తప్పుగా ఎవరైతే కనుక వినియోగిస్తారో వాళ్ళదే తప్పు ఉంటుంది తప్ప జ్యోతిషాస్త్రం అనేది మహత్వమైంది. చాలామంది గొప్పవాళ్ళందరూ కూడా జ్యోతిషాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. సో మీరు కూడా ఫాలో అయ్యే గొప్పవాళ్ళు అవ్వచ్చు. నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే కనుక astroyogatherapist.com అనే వెబ్సైట్ ఉంటుంది. త్రూ ఆ వెబ్సైట్ నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా కనుక సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనభవంతో.